ఎక్కువ మనకు కుటుంబం నుంచే వస్తారు కదా, ఇంట్లోకి వెళ్ళి వస్తారు కదా ఆడివెన్స్ అంతా. ఇట్లా అనిల్ సార్ కథ చెప్పగానే ఏ ఆడవాళ్ళ మీద తీస్తున్నామంటే ఏమన్నా తఫ్ అవుతుందేమో అంటే అనిపించిందా? నాకు అస్సలు అనిపించలేదు. ఆడవాళ్ళు రావాలి, ఫ్యామిలీ అంతా వాళ్ళ అన్నీ మర్చిపోయి బాగా నవ్వాలంటే ఇలాంటి సినిమాలకు రావాలి. సో అనిల్ ఎప్పుడు అందరు ఆడియన్స్ రావాలని కోరుకునే సబ్జెక్టులు తీసుకుంటాడు. ఈ సినిమా అందరు రావాలని మేము టికెట్ ప్రైజులు కూడా అందరికీ కన్వీనియంట్ ఉండేలాగా ఉంటాయి. అంటే నో హైక్స్ ఇన్ ప్రైసెస్, హైక్స్ అన్నీ ఎక్కువ చేయి, బెనిఫిట్ అట్లాంటివి ఏం లేవు కాదు. అందరూ చూడాలంటే వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళకి కంఫర్టబుల్ ఉండే ప్రైజెస్లో ఉంటాయి. సో తప్పకుండా ఫ్యామిలీస్ రావాలంటే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో తప్పకుండా అది గుర్తుపెట్టుకోండి అందరూ. సో మా సినిమా ఫిల్లల జల్లతో వచ్చినప్పుడు ఒక 10 మందిని వస్తారు ఒక్కొక్కరు ఫ్యామిలీలు, 5 రూపాయలు. సో ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే నువ్వు చెప్పు ఎలా చెప్తావు. బాగా ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నాం సినిమా, అది మాత్రం ప్రొడ్యూసర్కి. మీరు ఎప్పుడైనా పండుగలకి వస్తుండే ఇట్లా ఫోటో ఫోటీకి వస్తుండే, ఇప్పుడు ఫల్టీ స్టార్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫల్టీ స్టార్స్ చేయటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్నో ఫాఫాలు చేసిన తప్ప నాకు అవకాశం ఇచ్చాడు. ఏం ఫాఫం చేశారో, ఏం ఫాఫం చేశాను నేను, అన్ని మల్టిపా ఫల్టీ స్టార్స్ చేశాను. కానీ అన్ని ఫల్టీ స్టార్స్ చాలా ఫంటాస్టిక్ గా ఆడేసింది. ఎఫ్ఏ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది ఏమైనా ఆస్తుకున్నదా? అంటే ఫన్ను ఫ్రస్ట్రేషన్ అనుకున్నాం. సో కొద్దిగా ట్రెండింగ్గా ఉంటుంది టైటిల్ కూడా అని చెప్పి మ్యారేజ్ ఫస్ట్ F2 చేసేటప్పుడు మ్యారేజ్లో ఉండే ఫన్ను ఫ్రస్ట్రేషన్తో సినిమా చేద్దామని F2 అని పెట్టాం. దాని సీక్వెల్ కాబట్టి ఆటోమేటిక్గా ఇంకొక F యాడ్ అయింది, మోర్ ఫన్. ఇంకొద్దిగా ఎక్కువ నవ్విద్దామని చెప్పి F3 పెట్టాం. సో అంతే, మోర్ ఫన్. మోర్ ఫన్, ఇంకో మూడో ఫన్. అయితే నేనేమనుకున్నా ఫైలాన్స్ అనుకున్నా, లేదు మేము ఫ్యామిలీ అనుకున్నాం. ఫ్యామిలీ ఇంకో F కూడా ఇప్పుడు ఫ్యామిలీ. తిప్పలు పడ్డాం టైమింగ్స్ అందరి అడ్జస్ట్ చేసుకుంటూ, బట్ అది మాత్రం క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాలి. అంతమంది యాక్టర్స్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందరిని పెట్టుకుని ఒకరు ఒక రోజు ఉండరు, ఒకరోజు ఒకరు ఉండరు, డేట్స్ ఉండవు. సో ఆ చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవి కాకపోతే అందరం సరదాగా నవ్వుకుంటూ చేసి ఫినిష్ చేసేసాం. అట్లా బాడీల లాంగ్వేజ్ ఎవరి దాళ్ళకు పెట్టినాం కదా, మళ్ళా రాజేంద్ర ప్రసాదం సార్ ఏమో ఈఫ్ గో కూర్చున్నాడు, ఏమైంది గోకుడు ఎక్స్ప్రెషన్స్ లో సూపర్ ఆవేశం నిజంగా కదా, పర్ఫెక్ట్ ప్రసాదం పర్ఫెక్ట్. అంటే ఇంకా మళ్ళా దీంట్లో ఎక్స్ట్రా వచ్చిరుగా సార్, అవును F3 అంటే ఫీమేల్ 3 కూడా, ఇలా ముగ్గురు హీరోయిన్లు అయింది. అయిపోయిందా సార్? ఇక వెళ్ళిపోవచ్చాను. ఫీమేల్ 3 చౌహాన్ పట్టుకొచ్చిరుగా మళ్ళా, అవును సోనాల్ చౌహాన్. ఎందుకు అంటే ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో దానికి కొద్దిగా మంచి హైట్, గ్లామర్, బ్యూటిఫుల్ గా ఉన్న ఒక అమ్మాయి కావాలి. సో అది ఒక మంచి సర్ప్రైజ్ క్యారెక్టర్, అది ఎక్కడ మేము రివీల్ చేయట్లేదు. కథలో ఒక చిన్న సర్ప్రైజ్ ట్విస్ట్ ఉన్న ఫేజ్ ఒకటి వస్తుంది. సో అందుకని ఒక అమ్మాయిని యాడ్ చేసాం. ఇంకా అందరి ఫేసులు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా వీరో లెక్క మళ్ళా టచ్ ఇస్తారా ఇంట్లో వచ్చి ఎంట్రీ? ఊరికే జస్ట్ F2 లాగే ఎండ్లో ఊరికి అలా వచ్చి కనిపించదు.